అనపర్తి మండలం కొప్పవరంలో సూర్యశ్రీ రైస్ మిల్లులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని అనపర్తి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైసు మిల్లులోని గొడవంలో వెల్డింగ్ పనులు నిర్వహిస్తుండగా వెల్డింగ్ నుంచి వచ్చిన నిప్పు రవ్వలు సమీపంలో ఉన్న తౌడులో పడి నిప్పులు చెలరేగాయి. దీనితో వెల్డింగ్ చేస్తున్న ఇరువురు కార్మికులతో పాటు మరొక ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో నేలటూరు గ్రామానికి చెందిన గంగాధర్ నాగరాజు, మండపేటకు చెందిన శ్రీను, గుమ్మలేరుకు చెందిన పృథ్వీరాజులు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రజనీ కుమార్ తెలిపారు. నమస్కారం. ఈరోజు ఉదయం సుమారు 10:30 ప్రాంతంలో అనపర్తి మండలం కొప్పవరం గ్రామ శివారులో ఉన్న సూర్యశ్రీ రైస్ మిల్లో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడి ప్రమాదం జరిగి నలుగురు గాయపడడం జరిగింది. ఏ విధంగా జరిగిందంటే, అది ఒక నలుగురు వ్యక్తులు నేలటూరు కపిలేశ్వరం మండలం నేలటూరుకు సంబంధించిన ఒక ఇద్దరు, మండపేటకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు ఆ యొక్క రైస్ మిల్లులో వెల్డింగ్ పని నిమిత్తం వచ్చి వెల్డింగ్ పని చేస్తుండగా అదే రూమ్లో ఉన్న తవుడు ప్రమాదవశాత్తు ఆ నిప్పు రథంలోకి అంటుకుని అది తగలబడడం వల్ల అందులో ఇద్దరికి సింపుల్ ఇంజురీస్ అయినాయి. ఒక ఇద్దరికి కొద్దిగా లైట్గా కొద్దిగా ఎక్కువ అయినాయి, గాయాలైనాయి. వీళ్ళని వెంటనే చికిత్స నిమిత్తం ఆ యొక్క రైస్ మిల్ వారు అనపర్తి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అక్కడ ప్రథమ చికిత్స చేసిన తర్వాత తగు చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్కి పంపించారు. దీనిపైన మేము వెంటనే స్టేట్మెంట్ రికార్డ్ చేసి కేసు నమోదు చేస్తున్నాము. దీని మీద దర్యాప్తు చేసి దీనికి తదుపరి దర్యాప్తులో విషయాలు సేకరిస్తాము. ఒకవేళ దీంట్లో ఎవరిదన్నా నెగ్లిజెన్సీ ఉన్నట్లయితే వారి మీద తప్పనిసరిగా చర్య తీసుకుంటాం.